కానింగ్ క్రీస్తు శకం 1856 నుండి క్రీస్తు శకం 1862 మధ్య కాలంలో కానింగ్ భారతదేశమునకు గవర్నర్ జనరల్ గా వ్యవహరించెను. క్రీస్తు శకం 1857 సిపాయిల తిరుగుబాటు ప్రారంభమై క్రీస్తు శకం 1858 అణచివెయ్యబడినది. క్రీస్తు శకం 1858 విక్టోరియా మహారాణిచే ఒక ప్రకటన జారీ చేయబడినది. దీనినే భారత ప్రభుత్వ చట్టము అంటారు. భారత గవర్నర్ జనరల్ వైస్రాయ్ అని కూడా పిలువబడినాడు. మొదటి వైస్రాయ్గా కానింగ్ నియమించబడినాడు. ఇతని సమయంలోనే అలహాబాద్ మేరట్లలో క్రీస్తు శకం 1858 వైట్ మ్యూటినీ జరిగినది. కానింగ్ సమయంలోనే జేమ్స్ విల్సన్ కమిటీ సిఫార్సుల మేరకు ఆదాయపు పన్ను ప్రవేశపెట్టబడినది. ఇతని కాలంలోనే క్రీస్తు శకం 1857 మూడు విశ్వవిద్యాలయాలు నెలకొల్పబడినవి. మొదటిది కలకత్తా విశ్వవిద్యాలయం, రెండవది మద్రాసు విశ్వవిద్యాలయం, మూడవది బొంబాయి విశ్వవిద్యాలయం.